ఆత్మీయవాద సెక్యులర్ పదాలని. సో ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా అప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు, నిర్బంధాల మధ్య పాలన సాగింది అప్పుడు. సో ఎమర్జెన్సీ కాలంలో తెచ్చిన సవరణల ద్వారా ఈ పదాలని చేర్చారు కాబట్టి ఆ పదాలకు వాల్యూ ఉంటుందా అనే అనుమానం. అది కూడా సుప్రీంకోర్టు చెప్పేసింది. 1976లో ఈ పదాలను చేర్చారు, 44 ఏళ్ల పాటు మీకు అభ్యంతరం ఏం రాలేదు. 2020లో ఈ పిటిషన్లు పడ్డాయి. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ మాజీ ఎంపీ, అశ్విని ఉపాధ్యాయ బీజేపీ అనుకూల లాయర్, ఇంకో బలరామ్ సింగ్ అనే అతను వీలు పెట్టారు. అయ్యా, మరి 44 ఏళ్ల దాకా భారత ప్రజలు ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు, ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదు, ఎవరూ కోర్టులో ప్రశ్నించలేదు. 44 ఇయర్స్ వరకు భారత రాజ్యాంగంలో చేర్చబడిన లౌకిక సామ్యవాద పదాలని అంగీకరించిన తర్వాత ఇవాళ ఎందుకు ప్రశ్నలు వచ్చాయని అడిగింది. ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు అడిగింది. తర్వాత నిజమే, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ కాలంలో ఈ రెండు పదాలను చేర్చారు. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా పనులు చేసింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ అమెండ్మెంట్. ఒక సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు చేర్చడమే కాదు, ఇట్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్, అందులో అనేక అంశాలు అందులో జోడించున్నాయి. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978లో జనతా ప్రభుత్వం వచ్చాక చేసింది. అందులో అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ ఫౌండింగ్ లీడర్స్ అందులో ఆ ప్రభుత్వంలో భాగం. మరి జనతా ప్రభుత్వము ఈ 42వ రాజ్యాంగ సవరణను అండూ చేస్తూ, ఆ 42వ రాజ్యాంగ సవరణలో ఉన్న అనేక అంశాలని అండూ చేస్తూ 44వ రాజ్యాంగ సభను చేసింది. కానీ సెక్యులర్ సోషలిస్ట్ పదాలను చేర్చడాన్ని మాత్రం ముట్టుకోలేదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో వచ్చింది గనక అది నిరర్థకము, దాన్ని తీసేయాలంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించి ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ భాగంగా ఉన్న జనతా ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సభలో కూడా దాన్ని కంటిన్యూ చేశారే. మరి ఎందుకు కంటిన్యూ చేశారు? 42 రాజ్యాంగ సభలో ఉన్న అనేక అంశాలు సవరించారు, కానీ దీన్ని సవరించలేదు. అంటే అర్థం దీన్ని అంగీకరించారు కదా. మరి ఇంత క్లియర్గా ఎమర్జెన్సీ కాలంలో చేర్చారు, ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది. నిన్న డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కూడా దీన్ని అంగీకరించాడు కూడా. ఆయన నిజమే, జనతా ప్రభుత్వం కూడా, ఎందుకంటే జనతా పార్టీలో నాయకుడుగా ఉండే, జనతా ప్రభుత్వం కూడా దీన్ని తొలగించలేదు అని. సో అందువల్ల ఇప్పుడున్న కాంట్రవర్సీ ఎక్కడిది? సో అప్పుడు ఆ టైంలో మరి ఎమర్జెన్సీ కాలంలో భారత పార్లమెంట్ ఆమోదించిన అన్ని చట్టాలు చెల్లవు అని ఇప్పుడు పార్లమెంట్ ఏమైనా చట్టం చేసిందా? ఎందుకంటే మరి ఎమర్జెన్సీ కాలంలో చీకటి రోజులు కనుక ఇది ఒక్కటే చెల్లదా? చాలా పార్లమెంట్ చట్టాలు చేసి ఉంటాయి కదా. సో ఎమర్జెన్సీ కాలంలో ఆ 2 ఏళ్ల పీరియడ్లో పార్లమెంట్ చేసిన ప్రతి చట్టము చెల్లదు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కానీ, గతంలో జనతా ప్రభుత్వం కానీ ఎక్కడైనా చట్టాలు చేసిందా? ఎందుకు చేయలేదు? మరి చేయాల్సి ఉండే మోడీ ప్రభుత్వం, 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు 6 ఏళ్ళు వాజ్పేయి ప్రభుత్వం ఉంది కదా. ఎమర్జెన్సీని మేము గుర్తించాము, ఎమర్జెన్సీలో జరిగిన అన్ని చట్టాలని ఒక్క కలం పొడతో రద్దు చేస్తున్నామనేది పార్లమెంట్లో చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పేది? అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కదా. భారతదేశంలో హిందువులదే మెజారిటీ సార్. అలాంటప్పుడు అంటే హిందూ మతంలోనే లౌకిక భావన ఉంది, అలాంటప్పుడు రాజ్యాంగంలో సెక్యులర్, లౌకిక అనే పదాన్ని చేర్చాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? మరి హిందూ నిజం, అది హిందూ భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు, హిందువుల్లో లౌకిక భావన అన్నమాట నిజం. హిందూ మతంలో అనేక లౌకిక భావాలు ఉన్నాయి, లౌకిక వ్యతిరేక భావాలు కూడా ఉన్నాయి. హిందూ మతంలో అన్ని రకాల భావాలు ఉన్నాయి. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. స్ట్రిక్ట్ వైష్ణవైట్ ఫ్యామిలీస్లో విఘ్నేశ్వర పూజ చేస్తారా? మరి ఎందుకు చేయరు విఘ్నేశ్వర పూజ? మీకు పెద్ద పెద్ద, నేను ఉదాహరణలు చెప్పదలుచుకోలేదు కానీ అందరికీ తెలుసు, వైష్ణవ పీఠాలలో జరిగే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో గణేష్ పూజ చేస్తారా చెప్పండి నాకు. ఎందుకు చేయరు మరి ఇప్పటికీ? మేము గణేశుడు హిందువులందరికీ దేవుడే కదా, గణాధిపతి కదా. మీకు వైష్ణవ ఆచార్యులు ఎవరైనా విఘ్నేశ్వర పూజలో పాల్గొన్న ఉదాహరణలు చెప్పు చూశారా? మరి విఘ్నేశ్వరుడు దేవుడు కదా, మనకు విఘ్నేశ్వరుడు దేవుడు కదా, మళ్ళీ వైష్ణవ శైవ తేడా ఏంటి? సో మనం మరి ఈ డిఫరెన్స్ ఎందుకు ఉన్నది? ఎందుకు విఘ్నేశ్వర పూజలో, ఎందుకు గణేష్ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొన్నారు నాకు చెప్పండి, రీజన్ ఉండాలి కదా. అందువల్ల మతంలో అనేక రకాల ధోరణులు, అనేక రకాల స్రవంతులు ఉంటాయి. నిజం, హిందూ ధర్మంలో అనేక అద్భుతమైన లౌకిక భావాలు ఉన్నాయి. నేను 100 ఉదాహరణలతో అనేక సందర్భాల్లో చెప్పాను. భగవద్గీత 7వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఎవరికి ఎవరియందు భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు
వారిలో ఆయా దేవుళ్ళందు భక్తి శ్రద్ధల్ని నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు. ఇంతకన్నా లౌకిక భావన ఇంకేముంది? ఈశా ఉపనిషత్తులో చెప్తారు, సమస్త జీవరాశుల్లో ఈ చరాచర జగత్తులు, సమస్త జీవరాశుల్లో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అని చెప్తాడు. అంటే ఏ మతం మరో మతం పైన, ఏ భాష మరో భాష పైన, ఏ జాతి మరో జాతి పైన, ఏ దేశం మరో దేశం పైన, ఇంతకన్నా సెక్యులర్ సోషలిస్ట్ భావాలు ఇంకేమైనా ఉన్నాయా? అసలు మార్క్స్ చెప్పింది కూడా ఇదే, ఒక నేషన్ మరో నేషన్, ఒక క్లాస్ మరో క్లాస్ పైన ఆధిపత్యం చెలాయించకూడదు అని కార్ల్ మార్క్స్ థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్. మీకు ఈశా ఉపనిషత్తులు కూడా అదే చెప్పారు కదా, ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించకూడదు అని చెప్పారు. ఇంతకన్నా అద్భుతమైన సామ్యవాద లౌకిక సూత్రం ఇంకేమైనా ఉంటుందా? ఉపనిషత్తులు చెప్పాయి, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అన్నారు. ఒక్క హిందూ మతం నుంచి రమ్మని చెప్పలే, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అన్నారు. స్వామి వివేకానంద షికాగోలో చేసిన అద్భుతమైన ప్రసంగం, నేను మా మతంలోనే సత్యముందని కాకుండా ప్రతి మతంలోనూ సత్యముంది అనే నమ్మే గడ్డ నుంచి వస్తున్నాను అని చెప్పాడు స్వామి వివేకానంద. సో రామకృష్ణ పరమహంస చెప్తాడు, దారులు అనేకం ఉండొచ్చు, చేరేది ఒకే చోటికి అని చెప్తాడు. దేర్ మే బి మెనీ పాత్వేస్ బట్ ద డెస్టినేషన్ ఇస్ ద సేమ్ అని చెప్తాడు. సో ఇంత అద్భుతమైన లౌకిక సామ్యవాద భావాలు భారత రాజ్యాంగంలో, భారతదేశ రాజ్యాంగంలో పేర్కొన్న భావాలకు కూడా హిందూ ధర్మంలో, హిందూ మతంలో ఉన్నమాట నిజం. అందుకే హిందూ మతం కాదు, అది ధర్మము, అదొక జీవన శైలి అని చెప్పారు. అందుకైనా మరి హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు రాజ్యాంగ లౌకిక స్వభావం ఉండాలా వద్దా? మెజారిటీ ప్రజల భావాలకు విరుద్ధంగా రాజ్యాంగం ఉండాలని కోరుకుంటే అంతకన్నా న్యాయం ఏమని ఉంటుందా? అందువల్ల రాజ్యాంగము మతానికి వ్యతిరేకం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది, మతాతీత సమాజాన్ని కోరుకోదు. మీకు జస్ట్ చిన్నపరెడ్డి ఒక తీర్పులో చెప్తాడు, ఇండియా ఇస్ డీప్లీ రిలీజియస్ సొసైటీ, కనుక రిలీజియన్ పట్ల ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ను భారతదేశ రాజ్యాంగం అనుసరించింది, అందువల్ల భారత రాజ్యాంగం మతాన్ని వ్యతిరేకం కాదు. భారత ఇప్పుడు ఫ్రెంచ్ సెక్యులరిజానికి ఇండియన్ సెక్యులరిజానికి ఉన్న మౌలికమైన తేడా అది. ఫ్రెంచ్ సెక్యులరిజం ఏమో పబ్లిక్ లైఫ్లో, స్టేట్లో రిలీజియస్ యొక్క ఏచనాన్ని అంగీకరించదు. మన దేశ రాజ్యాంగం ఒక రకంగా టాలరెన్స్ టువర్డ్స్ రిలీజన్, మతం పట్ల ఒక సహనాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే భారతదేశ ప్రజలు మతభావాలు కలిగిన వాళ్ళు కనుక. అందుకే భారతదేశం లౌకిక విధానం మతానికి వ్యతిరేకం కాదు, మతాన్ని అంతం చేస్తుందని ఎక్కడా చెప్పలే. మతాతీత సమాజాన్ని కాదు మనం కోరుకునేది, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. ఒకవైపు దేశ పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇచ్చి మతాతీత సమాజాన్ని కోరుకుంటామా? మత స్వేచ్ఛ ఇస్తున్నామంటేనే అర్థం మతాతీత సమాజాన్ని కోరుకోవడం లేదు కదా. రాజ్యానికి మాత్రమే మతం ఉండకూడదు అని చెప్తున్నాం. దీంట్లో ఏమి అభ్యంతరం ఏముంటుంది ఎక్కడైనా? సార్, రాజ్యాంగంలో సవరణలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటివరకు చాలాసార్లు సవరణలు చేశారు. అంటే ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా సవరణలు చేసుకునే అవకాశం ఉంది కదా సార్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాజ్యాంగం సుప్రీంకోర్టు చెప్పింది కదా, రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగం అనేది ఇది డైనామిక్ డాక్యుమెంట్, స్టాటిక్ డాక్యుమెంట్ కాదు కదా. పరిస్థితులు మారుతున్న సందర్భంగా దానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు, కానీ ఫండమెంటల్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మార్చలేదు. మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్లో మెజారిటీ ఉన్నా మార్చకూడదు. సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మరిన్ని టాపిక్స్కి సంబంధించి